Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call ఈరోజు సంకటహర చతుర్థి అండి. ఈరోజు అయితే ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి గణపతిని ఎక్కడైతే ప్రతిష్ఠించారో ఏకశిలామూర్తి వీరంతా కూడాను చేశారో అక్కడ ఈ సంకటహర చతుర్థి అనేది మన హోమం ఇక్కడ చేయాలని చెప్పేసి పలుమార్లు అనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ప్రతిరోజు కూడా గణపతి హోమం కిందన హోమశాలలో నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి నెలలో అన్ని రోజులు అక్కడే జరుగుతాయి. ఒక సంకటహర చతుర్థి రోజు మాత్రం ఇక్కడ ఈ గణపతి హోమం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది దీనివల్ల ఏంటంటే అందరికీ కూడా ఈ హోమం చేయించుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది, శుభాలు కలుగుతాయి. ఏమైనా ఉన్నట్లయితే దోషాలు కూడా పోవడానికి ఆస్కారం ఉంది. ఇది ఈ రోజున ఇలాంటి నరక సంకటహర చతుర్థి రోజు ఈ ఇక్కడ చేసేటువంటి గణపతి ఎదురుకుండా చేసేటువంటి హోమం రోజున భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చూసి తరించి అలాగే ఆ యొక్క సేవలో కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామండి. టికెట్ యాజ్ యూజన్ అండి, గణపతి హోమాన్ని తీసుకునే టికెటేనండి, వేరే టికెట్ అంటూ నా పెట్టలేదే నేను, అదే టికెట్ దీనికి కంటిన్యూ అవుతుంది. అదే ఆ ఒక్కరోజు అక్కడ జరగదు, అదే ఇక్కడ జరుగుతుంది. సంకటహర చతుర్థి రోజు ఇక్కడ జరుగుతుందండి. జై భవానీ. ఈరోజు సంకటహర చతుర్దశి సందర్భంగా ఈరోజు విఘ్న వినాయకుడికి పూజ చేస్తే అన్ని విఘ్నాలు కూడా తొలగుతాయి అని ముఖ్య ఉద్దేశంతో ఈ పూజ ప్రారంభించడం జరిగింది. ప్రతీ నెల కూడా సంకటహర చతుర్దశి పూజలు జరుగుతాయి. ఈ పూజ చేయించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతీ నెల పూజలో పాల్గొని టికెట్ తీసుకొని వారు పాల్గొనవచ్చు. అదేవిధంగా విఘ్నాలు తొలగాలి, అన్ని కార్యాలలో విఘ్నేశ్వరుడిని మనం కొలుస్తాం కాబట్టి ఆగినటువంటివి ఏవైనా కూడా కదిలించాలి అని అన్నా కానీ అన్నీ మంచి జరగాలన్నా కానీ ఆ విఘ్న వినాయకుడిని కొలుస్తాం. అలాంటి మంచి పర్వదినం రోజు విఘ్నేశ్వరుని పూజించాలి, విఘ్నేశ్వరునితో హోమం చేయించుకుంటే మంచిదని ముఖ్య ఉద్దేశంతో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం తరపున మేము ఈ కార్యక్రమాన్ని వైదిక కమిటీ వారితో సంప్రదించి అలాగే అధికారులతోటి కలిసి మేము అందరం కూడా పాలక మండలి ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా పూజా విధానాలు కానీ ఏమన్నా కానీ ఇంకా అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచే పూజలు కూడా అన్నీ కూడా చేస్తాము. అందరూ బాగుండేలాగా, అమ్మ దీవెనలు అందరూ పొందేవలాగా, అమ్మ ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చేలాగా కూడా అందరికీ అందుబాటులో ఉంచి తీసుకుంటామని చెప్పి కూడా సెలవు తీసుకుంటాం.